గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ సుతారిగూడ ఒకటో నెంబర్ వార్డు కౌన్సిలర్ ప్రజిత వెంకటేష్ ముదిరాజ్ ఆధ్వర్యంలో పండుగ సందర్భంగా మైనార్టీ సోదరులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గుండ్లపోచంపల్లి వైస్ చైర్మన్ ప్రభాకర్, మాజీ సర్పంచ్ మద్దుల లక్ష్మి శ్రీనివాసరెడ్డి హాజరై నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వార్డు కౌన్సిలర్ రజిత వెంకటేష్ ముదిరాజ్ మాట్లాడుతూ రంజాన్ సందర్భంగా మైనార్టీ సోదరులకు సోదరీమణులకు శుభాకాంక్షలు తెలుపుతూ పండుగ సందర్భంగా ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ నరేందర్ రెడ్డి, అక్బర్ ఇక్బాల్, టిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. మున్సిపాలిటీ పరిధిలో వార్డు 1 సుతారుగూడకి వచ్చేసిన వైస్ చైర్మన్ ప్రభాకర్ అన్నకు, కౌన్సిలర్లకు శ్రీనివాసరెడ్డి అన్నకు, జగన్ రెడ్డి అన్నయ్యకు, నరేందర్ అన్నయ్యకు ఇక్కడికి వచ్చిన మా ఊరు ప్రజలందరికీ నమస్కారము. ముందుగా మైనారిటీ సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు. రంజాన్ సందర్భంగా మేము ఇవాళ ఇక్కడ నిత్యావసరాలకి సంబంధించిన ఐటమ్స్, ఫ్రూట్స్ పంపిణీ చేస్తున్నాము మా వంతు సహకారంగా. మరియు మాకు కొన్ని అక్బర్ లోపోచబరి అక్బర్ అన్నయ్య మాకు ఇది కొన్ని ఎసెన్షియల్ ఐటమ్స్ ఇచ్చాడు డొనేట్ చేయడానికి. ఇప్పుడు కరోనా వైరస్ ఈ రాష్ట్రంలో కేసులు, పాజిటివ్ కేసులు చాలా పెరుగుతున్నాయి కాబట్టి మాస్కులు ధరిస్తూ, శానిటైజర్ యూజ్ చేస్తూ, సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తే మనం ఈ కరోనా వైరస్ని అరికొంటాం.